ఈరోజు మనం చూస్తున్నాము ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అనేది విడిశారు. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడకముందు ప్రచారాల్లో చెప్పిన విషయం ఏమంటే, ప్రతి సంవత్సరము నేను 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, ప్రతి జనవరికి క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పాడు ఆ రోజు. ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది, సంవత్సరానికి 10,000 ఉద్యోగాలు చొప్పున ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. అయ్యా, 2 లక్షల మందికి మీరు ఉద్యోగాలు ఇస్తామని, ఒక 10,000 మందికి మాత్రం సంవత్సరానికి ఇస్తే నిరుద్యోగులు వాళ్ళకు చేత అయినా కాకపోయినా ఫీజులు కట్టుకుంటేకి ఇబ్బందులున్నా కూలీ నాలి చేసి వాళ్ళ పిల్లల్ని చదివించి ఈరోజు ప్రయోగాలు చేశారు. కానీ వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఈ ప్రభుత్వంలో ఇప్పటికీ 3 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్వి ఖాళీగా ఉన్నాయి, అవి ఎందుకు మీరు భర్తీ చేయలేకపోతున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాము. రెండవది, మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారే, ఆ మాట ఏమైంది ఈరోజు? మూడోది, మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి పలు కంపెనీలు తెచ్చారు. మా అనంతపురం జిల్లాలో కియా కంపెనీ తెచ్చినప్పుడు ఒక షరతు పెట్టాడు, ఏమని, స్థానికంగా ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే ఈ చుట్టుపక్కల అనంతపురం జిల్లాలో ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి, అట్లయితేనే ఈ కంపెనీకి అనుమతి ఇస్తామని చెప్పి ఆ రోజు కండిషన్ పెడితే ఆ కంపెనీ ఒప్పుకొని ఆ రోజు ముందుకొచ్చింది. అదేవిధంగా అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అదేవిధంగానే నిరుద్యోగులకి అనంతపురం జిల్లాలో ఉన్న నిరుద్యోగులందరికీ అక్కడ ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాల్సిన టైంలోనే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అనంతపురం జిల్లాలో ఉన్న నిరుద్యోగులకైతే ఉద్యోగాలు ఇవ్వడం లేదు అక్కడ. ఇది రాజకీయ ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళతో ఏం కుమ్మక్కయ్యారో అయితే మాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాము, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన రోజు నుండి అనంతపురం జిల్లాలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ రోజు షరతు పెట్టారు, అయ్యా ఇక్కడ అనంతపురం జిల్లాలో రైతులు పంట భూములు ఇస్తున్నారు మీకు, ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తులో బాగుండల్లా అని ఆ ఉద్దేశంతో ఇచ్చినప్పుడు మీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చారు కియా కంపెనీ వాళ్ళు. ఈరోజు తమిళనాడు, కర్ణాటక, బళ్ళారి, బెంగళూరు ఇక్కడ ఉండే వాళ్ళకి ఇస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం నిద్రపోతూ ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. వేరే రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారే, అనంతపురం జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ నిరుద్యోగులు ఇంతమంది ఉన్నా కూడా వేరే రాష్ట్రం నుండి వస్తుంటే మీరు నిద్రపోతున్నారా? చూసి చూన్నట్లు ఎందుకున్నారు? అంటే వాళ్ళతో కుమ్మక్కయ్యారా? ఈ కియా కంపెనీనే కాకుండా చంద్రబాబు నాయుడు హయాంలో చాలా కంపెనీలు వచ్చాయి. ఆ కంపెనీల్లో ప్రతి కంపెనీల్లో కూడా ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాల, మన నిరుద్యోగులు అనేవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు పలు కంపెనీలకి అనుమతులు ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వము అటువంటివన్నీ పట్టించుకోకుండా వేరే రాష్ట్రాల నుండి ఉద్యోగాల కోసం వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నా కూడా, వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడము చాలా సిగ్గుచేటు. రెండవది, ఇప్పుడు నిరుద్యోగులకి చంద్రబాబు నాయుడు హయాంలో ప్రతి డిగ్రీ చదివిన ఉద్యోగికి నిరుద్యోగినికి 2,000 రూపాయలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఈ ప్రభుత్వంలో 2,000 రూపాయలు కాదు కదా, ఒక 500 రూపాయలు ఇచ్చిన పాపాన పోలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పుడున్న నిరుద్యోగులకి ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ పైన చదివిన ప్రతి ఒక్కరికి ప్రతి నెల 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు, ఆ విధంగా ఇవ్వాలి. మేము 5,000 అడగడం లేదు, చంద్రబాబు నాయుడు హయాంలో ఏ విధంగా 2,000 రూపాయలు ఇస్తున్నారో ఆ విధంగా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగులు ప్రతి కలెక్టరేట్ దగ్గర ధర్నాలు కానీ రాసారోకలు కానీ చేస్తుంటే నిరుద్యోగుల మీద మీరు కేసులు పెట్టి బనాయిస్తున్నారు, అంటే వాళ్ళ భవిష్యత్తు ఆడుకుంటున్నారు. అయ్యా, ఆ రోజు హోటక్ ఏర్పడిన తర్వాత పిల్లలంతా మీరు వస్తే ఏదో ఉద్యోగాలు వస్తాయి, మేము మంచి భవిష్యత్తు ఉండొచ్చు, వేరే రాష్ట్రాలు పోయి బతకాల్సిన పని లేదు, మా రాష్ట్రంలో మా తల్లిదండ్రులు ముందర బతకచ్చు మేము అనే ఉద్దేశంతో మీకు ఓటేజ్ గెలిపిస్తే ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నారు. ఇది ఏ విధంగా సమంజసం అని నేను అడుగుతున్నాను. ఈ నెల 19వ తేదీన నిరుద్యోగులు సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమం చేపడుతున్నారు. దానికి తెలుగుదేశం పార్టీ మా నారా చంద్రబాబు నాయుడు తనయుడు, నారా లోకేష్ గారు మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులకి మేము భరోసా ఇస్తున్నాము, మా సపోర్టు కూడా మీకు ఉంటుంది, మేము ఖచ్చితంగా మీ వెంట వస్తాము, మీతో పాటు కూడా పోరాడతాము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.